ఇప్పుడు రవి గారు మాట్లాడతారు ఇక్కడ ఉండేటువంటి మన అద్భుతమైన వైజాగ్ ప్రేక్షకుల్ని అలాగే ఎన్టీవీ టీవీ 9 లో చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఆదిత్య మ్యూజిక్ లో చూస్తున్నారు శ్రేయస్ మీడియా గీత ఆర్ట్స్ అన్నిట్లో చూస్తున్నారండి వాళ్ళ ఫోన్ లో వాళ్ళు చూసుకుంటున్నారు అది చెప్పండి మీకు రిక్వెస్ట్ అండి ఫస్ట్ నేను పక్కకి వెళ్ళిపోతున్నా కాదు మీరు అవకాశం ఇస్తే మీ దగ్గర నేర్చుకుంటాం కొన్ని మాటలు రాసుకోడు మీరు అవకాశం ఇస్తే నేను పెన్ను పెట్టుకొని కొన్ని డైలాగులు రాయడం నేను నేర్చుకుంటాను మీకు మొనాటిని తప్పుతుంది నాకు తప్పుతుంది నేను ఓటం ఒప్పేసుకుంటా మీ ముందు నేను ఒప్పుకోవట్లేదు నేను రాయడం మొదలు పెడుతున్నాను అందరికీ నమస్కారం అండి నమస్కారం అంటే ప్రతి నమస్కారం చెప్పడం తెలియదు నా స్టూడెంట్స్ ఏంటి మీరు నమస్కారం అంటే ఏం చెప్పాలి మీరు నమస్కారం సారీ అండి గుడ్ మార్నింగ్ బ్యాచ్ మొత్తం ఎవ్వరికి నమస్కారాలు చెప్పడం మీరు పెట్టండి అమ్మా నమస్కారం పెట్టండి ఒకసారి నమస్కారం అది పెట్టారు సార్ నా పరువు నిలబెట్టారు నాకు ఫస్ట్ ఈ సినిమాలో రాయడానికి అవకాశం ఇచ్చిన కిరణ్ గారికి ప్రొడ్యూసర్స్ సిద్ధు గారు బాబీ గారికి వరుణ్ తేజ్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కథకి సరెండర్ అయిన సినిమాని ప్రేక్షకులు ఎప్పుడూ సూపర్ హిట్టే చేశారు దానికి రీసెంట్ ఉదాహరణ పుష్ప కథ ఏం చెప్పిందో బన్నీ గారు అదే చేశారు చివరికి ఆ కథ ఆ క్యారెక్టర్ చెప్పొదులు అంటే చెప్పొదలేరు అది ఎంత పెద్ద హిట్ చేశారో మీ అందరికీ తెలుసు దేశం జేజేలు కొట్టింది సినిమా అది కథకి సరెండర్ అయిన సినిమా గనీ కూడా అంతే గనీలో ప్రతి ఒక్కరూ కథలో ఆ క్యారెక్టర్ ఏమడిగిందో దానికి సరెండర్ అయి తల దించి దానికోసం పనిచేసిన వ్యక్తులే అందరూ ఆర్టిస్టుల నుంచి టెక్నీషియన్ల నుంచి వాళ్ళందరికీ గొప్ప విజన్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు థ్యాంక్ యూ వెయిటింగ్ టు లిసన్ టు యువర్ డైలాగ్స్ ఆన్ ఏప్రిల్ 8 లహరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము లహరి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఈ మూవీలో లహరి ఏం క్యారెక్టర్ చేసింది అసలు ఎలా కనిపించబోతుంది బిగ్ బాస్ లో కనిపించి కొంచెం కన్విన్స్ చేసింది లహరి ఓటీటీకి వెళ్ళినట్లేదు నేను నిన్ననే వెళ్ళొచ్చాను ఓకే సో సాయిప్రియ కన్స్ట్రక్షన్స్ ప్రౌడ్లీ ప్రెసెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ గనీ పవర్డ్ బై